ఎమ్మెల్యేని ప్రజలు పిచ్చగొట్టుడు కొట్టడం మనందరం చూసాం. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక ఎంపీని మహిళలు నిలదీశారు. ఇంతకీ ఎవరా ఎంపీ, ఎందుకు మహిళలు అతనికి నిలదీశారు అనేది చర్చించబోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఒకసారి విషయంలోకి వస్తే, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇతను ఏం చేశాడు, మహిళలు ఏం చేశారు అనేది ఒకసారి చూస్తే, ఇతను యథావిధిగా డ్వాక్రాలో అక్కచమ్మల కోసం ఏదో సున్నా వడ్డీలు రుణాలు ఇచ్చానని చెప్పి దాని మీటింగులు పెట్టి ఇతను ప్రచారాలు చేసి జగన్ అన్నకు డబ్బు కొట్టడానికి పోయాడు. అయితే ఇతను అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పెంచుపాడు పంచాయతీలో ఈ యొక్క సమావేశానికి, డ్వాక్రా మహిళల సమావేశానికి అటెండ్ అయ్యి జరగన్న అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే జరగన్న బొచ్చు చేస్తున్నాడు. ఒకసారి మా ఊరు వచ్చి చూడు, ఏ విధంగా నరకప్రాయంగా ఉందో, మా రోడ్లు ఎలా ఉన్నాయో చూడు, మాకు మురికాలువలు ఏ విధంగా ఉన్నాయో చూడు, మాకు మిగిలిన ఏ పథకాలు రావట్లేదు ప్రభుత్వం దగ్గర నుంచి, మా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఒక్కసారి నువ్వు గ్రామంలోకి వచ్చి చూడు, మాకు కనీసం తాగునీటి వస్తలేదు, ఇవన్నీ చేయలేకుండా 3 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మా గ్రామానికి ఒక చిన్న పరిణ జరగలేదు, రోడ్లు వేయలేదు, వీధి మధ్యలో తొవ్వేశారు, వర్షాలు పడితే బురదలో జాడిపడ్డమే ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరి పరిస్థితి అయిపోయిందని చెప్పి మహిళలందరూ కూడా ఈ విధంగా చుట్టుముట్టారు, నిలదీశారు. ఇక ఈయన యథావిధిగా బిల్డప్ ఇస్తాడు కదా, ఏ అధికారులు ఎక్కడ రండి ఇది పరిష్కరించండి అని నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. అయితే మహిళలు అతన్ని చుట్టుముట్టి, నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం కాదు చేయాల్సింది, ప్రజా సమస్యలు పరిష్కరించు, మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు, నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎప్పుడో ఎన్నికల ముందు కనిపించావు, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి అని చెప్పి ఏదో ప్రత్యేక హోదా చేస్తా అని పెద్ద పెద్ద మాటలు చెప్పావు. ఇప్పుడు ఇన్నాళ్ళకు వచ్చావు, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు దగ్గర రాబోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడేదో జనాల్లో పిచ్చకబుర్లు చెప్దామని వచ్చావు. నువ్వు పంచేటువంటి పప్పు బెల్లాలు కాదు, మాకు కావాల్సింది మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి, రోడ్లు వేయండి, తాగునీటి వస్తే ఇవ్వండి, అదేవిధంగా ఈ రకంగా గుంతలతో వేయడం, మురిక్కాలు లేకపోవడం ఇవి కాదయా మీరు చేయాల్సింది, వీటిని అభివృద్ధి చేయండి అని చెప్పి మహిళలు అడుగుతూ ఉంటే, అంటే ఎక్కడికక్కడ జలగాన్ని ఈ మధ్య అన్నాడనమాట, హే ఎమ్మెల్యేలందరూ జనాల్లో ఉండండి వచ్చేవారం నుంచి, ఇక మనం మొత్తం మనం చేసే కార్యక్రమాలన్నీ చెప్పాలి అని. జనాల్లోకి పోతే, సెక్యూరిటీ లేకుండా పోతే మన ఎమ్మెల్యే తలారి వెంకటరావుని ఏదైనా పిచ్చకొట్టుడు కొట్టారు, ఆ తర్వాత అనేక మంది శాసనసభ్యులను అక్కడక్కడ జనాల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. సుధాకర్ అనేటువంటి కోడుమూరు ఎమ్మెల్యేని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఇతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఎంపీ ఇతను, లోక్సభ సభ్యుడు రాజంపేట నుంచి, కానీ ఇతన్ని కూడా ప్రజలు నిలదీశారు. అంటే ప్రజా సమస్యల్ని గాలి కుదిలేసి ఏదో పప్పు బెల్లాల్లో పంచిపెడతాం, ప్రజల్ని మోసం చేస్తాం, ప్రధానికి చంద్రబాబు నాయుడిని తిట్టుకుంటూ బతికేస్తామంటే ప్రజలు ఇంకా నమ్మటానికి సిద్ధంగా లేరు. మీ దౌర్భాగ్యమైనటువంటి ఘటనల మీద, మీ అరాచకాల మీద, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, 3000 పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఏమైంది 250 పెంచారు, అదేనా మీరు చేసేది? అదేవిధంగా 45 సంవత్సరాల వాళ్ళకే, 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారా? పోలవరం పూర్తి చేస్తామన్నారు, చేసే పరిస్థితిలో ఉన్నారా? అక్క చెమ్మల కోసం ఎవరైతే నిన్ను ఇప్పుడు నిలదీశారో, ఆ అక్క చెమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. మరి మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం ఏరులై పారిస్తూ మళ్ళీ దాని ధర 50-60 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ని 250 రూపాయలు చేసి అందులోని చీపు లిక్కర్ తయారు చేసి మీ సొంత బ్రాండ్ మద్యం, జే బ్రాండ్ మద్యం తీసుకొస్తూ ఇవాళ ఆడబిడ్డల తాలిబుట్లు తెగే విధంగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. నేను మహిళలకు పదవులు ఇస్తున్నాను అంటాడు, కానీ మహిళలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాసిరెడ్డి పద్మకు వచ్చి రైల్వే స్టేషన్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే రేపల్లెలో అత్యాచారం జరిగిందంటది. రైల్వే స్టేషన్లో బస్సు కోసం చూసేదేందక్క, విమానాశ్రయంలో రైలు కోసము, బస్టాండ్లో విమానం కోసం ఆగుతారయ్యందక్క, ఏం మాట్లాడుతున్నావు అక్క, నరాలు కట్టుతున్నాయి నేను మాట్లాడేటువంటి మాటలకి. నువ్వు ముందు మహిళలకు అండగా నిలబడకుండా, ఈ ప్రభుత్వంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద చర్యలు తీసుకోకుండా వాటి గురించి గాలి వదిలేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతాము, లోకేష్ గారి మీద కేసులు పెడతాము, వాళ్ళకు నోటీసులు ఇస్తాను అని మానసిక ఆనందం పొందటం, వాళ్ళని తిట్టడం కాదు నీ బాధ్యత, మహిళగా మిగిలిన వాళ్ళని కాపాడడం. అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఈ మిథున్ రెడ్డి గారు, ఇవాళ మాకు 35-25 మంది ఎంపీలు ఇవ్వండి, మేము కేంద్రం నుంచి, కేంద్రం మెడల్ నుంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నాం కదా, ఇవాళ మీకు 22 మంది ఎంపీలు వచ్చారు, మరి ఏం చేస్తూ ఉన్నారు మీరు? కేంద్రం మెడల్ వంచడం ఎంతవరకు వచ్చింది? ప్రత్యేక విమానాలు వేసుకొని ఎన్నోసార్లు పోయారు కదా, మరి ఎంతవరకు తీసుకొచ్చారు ప్రత్యేక హోదాని? ఇవాళ మీ 22 మందిలో ఒకే ఒక్కడు మగాడ్లాగా రాష్ట్ర సమస్యల్ని, ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం లాబింగ్ చేస్తూ, మేము మీకు ఊడిగం చేస్తాము, మీరు మాకేం చేయక్కర్లేదు, మా జగన్నని జైలుకు పంపించకుండా ఉంటే చాలు, అదే మాకు ప్రత్యేక హోదాతో సమానం అని చెప్పి ఇవాళ మీరు చేస్తూ ఉన్నారంటే, ఇవాళ రాష్ట్రం కోసం చేస్తూ ఉన్నారా? యువత కోసం చేస్తూ ఉన్నారా? ఉద్యోగాలు తెచ్చారా? ఉపాధి తెచ్చారా? పరిశ్రమలు తీసుకొచ్చారా? రాజధాని కట్టారా? ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు గాలి కొదిలేసి
జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల నుంచి బయటపడడం కోసం మీ ఎంపీలంతా ఉడిగం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు కనుక ప్రజల్లో తిరిగితే ప్రతి చోట 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకి ఇదే రకమైనటువంటి సన్మానం ప్రజలు చేస్తారు, నిలదీస్తారు, దాడులు చేస్తారు. దాడుల సంస్కృతిని నేను ప్రోత్సహించను, కానీ మీరు చేసిన తప్పుడు పనులకి, మీ దుర్మార్గాలకి, మీ అరాచకాలకి, మీ ప్రజా వ్యతిరేక పాలనకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు.